నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. వీక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఎన్నికల మహాసంగ్రామంలో కాలుదువ్వుతున్న కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలు సాధించి పునర్వైభవం సాటేందుకు తహతహలాడుతోంది. సీనియర్లు పలాయనం చిత్తగించినా ఉన్నవారితో పార్టీ ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకెళ్లి విజయ బాటలు పరుచుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ పార్లమెంటరీ సెగ్మెంట్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేడాడ రమణి కుమారి ఉత్తర నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈరోజు పాల్గొన్నారు. మరి మేము ముఖ్యంగా చెప్పేది ఇక్కడ రేపు రాబోయే లెవెల్లో ఏజెంట్లను ఏ విధంగా నియమించుకోవాలి, వాళ్ళు ఏ విధంగా రేపు ఎలక్షన్ రోజు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ క్యాంపు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. దీనికి పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మేము ముఖ్యంగా చెప్పేది ఇక్కడ రేపు రాబోయే కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి చాలా సంసిద్ధతతో ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు నిరాజనాలు పడుతున్నారు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి. ఇప్పుడు మేము ఈ 5 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వంతో అలసిపోయాము. చాలా ఎప్పుడు మార్పు కోరుకుంటున్నాము, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాము. మా కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు అవనివ్వండి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అవనివ్వండి, బాగుంటుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి, మేమందరం హస్తానికే ఓటేస్తామని చెప్పి చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి రేపు 11వ తారీఖున ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా అక్కడ గోవిందరాజు గారు లోక్సభ అభ్యర్థిని నేను మేము గెలిచి అటు పార్లమెంట్కి ఇటు శాసనసభకి వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటు ఇచ్చారో ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతానని దాన్నే ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విభజన చట్టంలో హామీలన్నీ అమలవుతాయి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడి ప్యాకేజ్ వస్తుంది, దుగ్గిరాజపట్నం పోర్ట్ అవుతుంది, కడప స్టీల్ ప్లాంట్ అవుతుంది, విశాఖపట్నానికి పూర్తి స్థాయిలో రైల్వే జోన్ వస్తుంది, అలాగే పోలవరానికి నిధులు అయ్యి విశాఖపట్నం యొక్క నీటి ఎద్దడి తీరుతుంది, అంతేకాకుండా అమరావతి నిర్మించుకోవడానికి నిధులు వస్తాయని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేక హోదాయే మా ముఖ్య ఎజెండాగా ప్రజల మధ్యకు పెడుతున్నాం.